సో పొలిటికల్ గా మరి రమ్మంటున్నారు కదా జనాలు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అక్క వస్తే బెటర్ అని చెప్పి మీ ఒపీనియన్ ఎట్లుండబోతుంది రాను 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 ఏమో పరిస్థితులను బట్టి ఏమన్నా మారుతాం కావచ్చు అందరిని అంటే ఎన్ని సంవత్సరాల నుండి అన్న సేవ అనేది మీరు రాజకీయాల కోసం అంటే నేను అస్సలకి చెప్తున్నా కొంతమంది అని అనుకు అంటే ఈ రోజులలో ఏదో రావడానికే వీళ్ళు ఇట్లా చేస్తున్నా నేను సేవ అంటే మరి నా చిన్నప్పటి నుండి ఉంది నా బ్లడ్ లో ఉంది నేను ఈ సేవ అనేది నాది ఇప్పటి నుండి కాదు ఎన్నో సంవత్సరాల నుండి నేను చేస్తున్నా చిన్నప్పటి నార్మల్ వ్యక్తిగా నేను కోరుకునేది ఏంటంటే ఇట్లా సేవ సర్వీస్ చేసే వాళ్ళు పాలిటిక్స్ లో ఉండి జనాలకు సేవ చేయాలనేది నా ఒపీనియన్ అన్న అంటే యాజ్ ఏ నార్మల్ పర్సన్ గా నేను భావిస్తున్నా సో అందుకని అడిగిన అంతే అన్న సో మీరు రాజకీయాల్లోకి వస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా అన్న మీ ఒపీనియన్ ఏందక్క నాదైతే సర్వీస్ ఇంకా చాలా ఉందన్న చాలా అంటే చాలా ఉంది 2045 వరకు ఉంది ఏమో చెప్పలేము సరే ఇప్పుడున్న రాజకీయాలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఎవరి స్వార్థం ఎక్కువ ఉంది ఎవరిది వాళ్ళు ఉన్నది అంటే నేను ఒకటే ఓకే రాజకీయాలు అనేది రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఆ పథకాలు ఏమైతే ఉన్నాయో మనం కూడా ఆస్వాదించాలి మనం కూడా ఎందుకంటే ఈరోజు నేను ఒక తెలంగాణలో ఉన్న తెలంగాణ మూమెంట్ని మేము కూడా దగ్గర నుండి చూసిన వాళ్ళం నేను కూడా చూసిన అప్పుడు ఎంతోమంది యువత ప్రాణాలను బలి పెడితేనే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది కానీ మనం ఈరోజు నాకు తెలంగాణ ప్రభుత్వం ఏమిచ్చింది ఏమిచ్చింది అని కాకుండా అరే మనం గొప్పగా బలిదానం చేసి తీసుకున్న తెలంగాణ మనం పోట్లాడి మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మనకు ప్రభుత్వ ఉద్యోగాలే రావాల్సిన అవసరం లేదు మన మన భూములలో కూడా మనము కష్టపడితే అంటే ఈరోజు ఇంకొకటి అన్న ఒక చిన్న లాజిక్ నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్న నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్ని ఒకే గ్రూప్స్ రాసిన ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఈరోజు నేను కూలి ఎందుకు చేస్తున్నావు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి అని కూడా నన్ను అడిగినరు ఇంత పెద్ద పోస్టును పక్కన పెట్టండి కానీ నీ క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూలి ఎట్లా చేస్తున్నా అంటే నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత నాలెడ్జ్ ఉన్నదాన్ని ఆ నాలెడ్జ్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతా కదా అవునా నేను వండర్స్ని కూడా చేయగలుగుతా కూలీ లేదన్న తప్పు చేస్తుంటే ఏమంటే క్రిమిసంహారక మందులు కెమికల్స్ వాడుతుంటే ఇట్లా కాదు మనం ఆర్గానిక్లో వెళ్ళాలి మనము అవునా న్యాచురల్ వేలో వెళ్ళాలి అని కూడా చెప్తా చాలా చెప్తున్నా అదే మనం ఇంత చదువు నేను ఇంత చదువులు చదువుకున్నాము మాకు ఉద్యోగాలు లేవు అని మనం అంటున్నాము నీ చదువుని నువ్వు నీ ఇంట్లో నీ పొలంలోనే నువ్వు పెట్టు అదొక పెద్ద పెట్టుబడి నీకు అవునా నీ శ్రమను నువ్వు పెట్టుబడి పెడితే వండర్స్ సృష్టించవచ్చు సో ఇప్పుడున్న యువత పైన మీ అభిప్రాయం ఏందక్క ఇప్పుడున్న యువత మీద నిజంగా నాకు నా ములుగుని మాత్రం నేను చేంజ్ చేసుకోగలిగిన అన్న అంటే చాలా మంది పిల్లలు చాలా మంది చేంజ్ అయినరు ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ రోజులలో అంటే సెన్సిటివ్ ఉంటారు కావచ్చు నేను హాస్పిటల్స్కి కూడా పోతా ఎవరికన్నా ఏమన్నా అయిందా అంటే అక్కవాడు సూసైడ్ చేసుకున్నాడు అంటే ఎందుకు రాని మంచిగా తిట్టి ఆ తర్వాత నాన్న మన తల్లిదండ్రులు ఏంటి మీరు వాళ్ళు ఎంత కష్టపడితే ఇట్లా జరిగింది అని వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తే ఆ తర్వాత అలాగే వాడు మళ్ళీ సక్కగవుతాడు ఇక అక్క నేను మంచి అక్క నేను ఇట్లా మీ సేవ పెట్టుకున్నాక నేను ఇట్లా పని చేస్తున్నాక కంప్యూటర్ ఆపరేటర్ అట్లా వచ్చిండ్రు ఆ తర్వాత అన్న కొంతమందిని చూస్తే నేను అసలుకి టీవీ చూడను కానీ ఏదన్నా చూద్దామని చూస్తే ఆ టీవీ వాళ్ళ షో వాళ్ళు చేసుకుంటున్నారు ఆ కళాకారులు యాక్టర్స్ అనేది వాళ్ళు చేసుకుంటే మనం అందరం టీవీలో ముందు ఏదో కూర్చొని చూస్తాం కావచ్చు కానీ నాకు అస్సలు కోపం మస్తు ఘోరంగా వస్తుంది ఎక్కడ అంటే అక్కడ ఆడియన్స్ ఎవరో ఉండరు మన యూత్తే ఉంటారు క్లాప్స్ కొట్టుకుంటూ హాహాహీలు అని మళ్ళీ ఒక అమ్మాయికి అబ్బాయి కౌంటర్లు వేయడము అసలుకి ఇజ్జత్ దిత్తారు వాళ్ళు ఒక ఇక్కడే ఒక సంఘటనలో ఒక అబ్బాయి ఏం చేసిండంటే సూసైడ్ చేసుకున్నాడు ఏంటి నాన్న అని అంటే ఇట్లా చూపించి ఏమన్నాడు తెలుసా ఆ అమ్మాయిని నెగటివ్గా ఇంటర్ప్రిట్ చేసిండు ఎక్కడ ఎక్కడొచ్చింది అని అంటే సేమ్ ఇదే షోలో ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది నిజ జీవితంలో ఆ షోలో అమ్మాయి అంటది లేదక్క నన్ను ఆ రోజు వాళ్ళు అట్లా మాట్లాడమంటే నేను మాట్లాడినా అంటే లేదు ఈమె నేచరే ఇట్లాంటిది ఈమె మంచిది కాదక్క నా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు చచ్చిపోయిండు నా కళ్ళారా చూస్తున్నా నేను
రియల్గా చచ్చిపోయిండు. కానీ ఆ అమ్మాయి ఏదైతే టీవీ షోలలో చూపించిందో ఆమె అమ్మాయి అంటది, లేదు లేదక్క నేను అడిగిన ఏంటన్నా ఇవి అంటే, లేదక్క ఇవి నేను తప్పు చేయలేదు, వాళ్ళు మాట్లాడమంటే అట్లా మాట్లాడిన ఆ టైంకి అని. అంటే అది ఎంత నెగటివ్ జరుగుతుంది నిజ జీవితాల్లో. అమ్మాయి ఇప్పుడు నేను అట్లా మాట్లాడలేదు అని అన్నది, కానీ వీడైతే లేదు అమ్మాయిని మాత్రం తప్పుగా చూపించిండు కదా, అదే తప్పు నా జీవితంలో చేస్తుంది అన్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అది వాళ్ళు క్లాప్స్ కొట్టుకుంటూ అంత టైం వేస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి, ఇంకో రెండో విషయం మాట్లాడాలనుకుంటున్నా. మనము మన పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీకు నిరుద్యోగ వృత్తి అని అడుగుతారు, సిగ్గుండాలి. ఇక అది ఇక అంతకంటే ఘోరమైన దీనస్థితి ఇక లేదు కావచ్చు. నిరుద్యోగ వృత్తి అడుగుతున్న యువత ఉన్నారు మనకు. సో వాళ్ళను వాళ్ళు అడుగుతున్న వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏం లేదు, మస్తు కొట్టాలనిపిస్తుంది అన్న. అసలుకి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు కష్టపడుతుంటే వీళ్ళు నిరుద్యోగ వృత్తి అడుగుతున్నారు? సరే, నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తారు? ఇస్తే ఎగ్జాంపుల్ ఎందుకు ఇవ్వాలన్న? ఇస్తే ఎంత ఇస్తున్నా? 3000 ఇస్తున్నా. ఏమో 3000 ఇస్తుండొచ్చు, ఎన్ని ఇస్తుండొచ్చు? ఆ 3000 నీకు పనికొస్తాయా? అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. 3000 ఇడా ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట వీళ్ళు కూలి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి రోజుకు 200 అంటే 6000 నెలకి. రోజుకు 200 అంటే 130 అంటే 3000 6000 వస్తుంది. అంటే వీళ్ళకన్నా అధ్వానం చదువుకున్న వాళ్ళు. అవును, అధ్వానమే మరి. ఇప్పుడు వాళ్ళు వృత్తి అడుగుతున్నారంటే అధ్వానంగానే తయారైంద్రు. సో నేను అప్పటి నుంచి ఒకటి అడగాలనుకున్నాక అడగల వద్దని అనుకుంటున్నా. సో ఆ బ్యాచ్ ఏంది? ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు కూడా ఇద్దరు పిల్లలు పెట్టుకుని వేరు, యూత్ లాగా ఉన్నారు వాళ్ళు పెట్టుకుని వేరు. ఆ బ్యాచ్ కి ఏంది అసలు? అది స్మైలీ బ్యాడ్జ్ అన్న. నా దగ్గరికి ఎవరన్నా వచ్చిండ్రంటే, ఎవరన్నా బాధలో వచ్చిండ్ర అని అంటే నేను ఆ బ్యాడ్జ్ పెట్టేసి నవ్వండి, జీవితం చాలా గొప్పది అని అంట. కీప్ స్మైలింగ్ ఆల్వేస్ అన్నట్టు. నేను ఈరోజు ఇప్పుడు నేను చెప్తున్న చాలా వేల మందికి నా బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది, చాలా మంది దగ్గర ఉన్నది. రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టి కూడా ఆ రోజు పసుపు కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి ఆ తర్వాత నా స్మైలీ బ్యాడ్జెస్ ఒక 2500 బ్యాడ్జెస్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఇంట్లో నా స్మైల్ని చూస్తే అరే ఎన్ని బాధలున్నా అరే అక్క స్మైల్ చేయమన్నది కదా, నవ్వమన్నది కదా అని జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటే చాలన్నా ఏ రోజు ఆ రోజు. సో రీసెంట్గా మీరు ఒక సభ కూడా పెట్టారంట, నిజమేనది అన్న? అవునన్న. ఎందుకు పెట్టారు సభ? ఉమెన్స్ డే అన్న. మహిళలకు చాలా మందికి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం కదా మహిళలు, అంటే ఇక్కడ నా కూలి వాళ్ళు తోటి కూలీలు ఇట్లున్నా నేను చూస్తూ ఉంటాను కదా అన్న. ఉమెన్స్ డే అంటే ఇక ఆ రోజు చూడాలి స్టేటస్లలో, ఇక ఘోరంగా ఉంటుంది ఇక మహిళల గురించి. ఈవెన్ అంటే ఓకే నాది కూడా ఒక నేను యాజ్ ఏ ఆఫీసర్ మా ఉమెన్స్ డే కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది, కానీ మరి ఉమెన్స్ అంటే మహిళలు అంటే ముఖ్యంగా అన్నం పెడుతున్న మా మహిళా రైతులే కదా అన్న. అందుకే వాళ్ళ కోసము ఈ ఏజెన్సీలో నేను కూడా పెట్టాలనుకున్నా. కానీ నేనైతే అసలుకి షాక్ అయినా, వచ్చిన గెస్టులు కూడా అంటే అన్ని కేటగిరీలలో పిలిపించిన, ఒక అడ్వకేట్ని, ఒక మెడికల్ డిపార్ట్మెంట్ నుండి, ఇంకొకరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఒక ప్రొఫెసర్ని, సీనియర్ అడ్వకేట్ని హైదరాబాద్ నుండి మేడంని, మళ్ళీ ఒక గైనిక్, ఎక్కువ మహిళలకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అదే ఒక సిడబ్ల్యూసి చైర్మన్ని. సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఉంటారు కదా అమ్మాయిల గురించి. ఎంత అసలుకి పొద్దుట నుండి సాయంత్రం వరకు అన్న 2500 మంది మహిళలు, అందులో నా తోటి కూలీలే వాలంటరీగా వచ్చిన వాళ్ళు చాలా మంది అన్న. సో ఇంకోటి ఏంటంటే, ఈ సభ తర్వాత మీకు కొన్ని పొలిటికల్ పార్టీల నుంచి కాల్స్ వచ్చినాయంట, నిజమేనా? అన్న వస్తూనే ఉంటాయి. ఎందుకు చేసారు అంటే చాలా గొప్పగా జరిగింది మీ సభ అని నాకు అప్రిసియేషన్. అంటే కొన్ని ఏమంటారు మేము అంటే పార్టీలో మీటింగ్లు అని అంటే ఎవరు అరగానే అసలు ఏంటి ఇంత గొప్పగా జరిగింది అని. సో గొప్పగా జరిగింది, ప్రజా అంటే ఆదరణ వస్తుంది. సో మా పార్టీలకు వస్తే బెటర్ అని చెప్పేసి ఒక పార్టీ కూడా ఆహ్వానిస్తుంది అంటే ఈసారి టికెట్ ఇస్తానన్నదంట, నిజమేనా? ఇక అది ఎవరిది వాళ్ళకు ఉంటది కానీ మనం అలానే చెప్పలేం కదా. అంటే అప్రోచ్ అయ్యారు కదా, అక్కడ అవుతుందంటే నిజమే.